దేవుని యొక్క బలమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము రాబోవు మహిమకై వేచియుండుము. దీని ధ్యానార్థమై మనం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, అపోస్తలుడైన పౌలు చెప్పిన మూలవాక్యమును బట్టి మనము ఈ లోకములో అనుభవించుచున్న శ్రమలు, నిందలు, పోరాటములన్నీయును మనము పొందబోవు మహిమ ముందు ఎన్న తగినవి కాదు అని గుర్తుచేయును. అపోస్తలుడైన పౌలు తన జీవితములో క్రీస్తు కొరకు, సత్యము కొరకు కఠినమైన శ్రమలను అనుభవించినను తనకున్న నిరీక్షణ విశ్వాసమును వదిలిపెట్టలేదు. ఈ లోక శ్రమలు తాత్కాలికమైనవనియు దేవుడి సముఖములో పొందబోవు మహిమ మాత్రమే తన జీవితము యొక్క గురి అనియు అపోస్తలుడైన పౌలునకు బాగుగా తెలియును. మన యొక్క జీవితములో కూడా అనేకమైన శ్రమలను మనము మోయవలసి వచ్చును. అయితే వాటన్నిటిలో మన వైఖరి ఏ విధముగా ఉండియున్నది అనునదియే ముఖ్యము. ఎన్ని శ్రమలు వచ్చినను మన యొక్క విశ్వాసము చెక్కు చెదరకుండా ఉండవలెను. ఎంతో మంది అపోస్తులు వారి యొక్క జీవితములు క్రీస్తు కొరకు కొట్టబడిరి, చెరసాలలో వేయబడిరి, చివరకు హతసాక్షులుగాను చంపబడిరి. మనమైతే మన యొక్క జీవితములలోనే ఎదురయ్యే శ్రమలను భరించలేకపోవచ్చున్నాము. అన్ని మంచిగా ఉన్నప్పుడు, అన్ని మనకు అనుకూలముగా ఉన్నప్పుడు ప్రభువును స్తుతించుట కాదు, కాని మనము బంధింపబడిన స్థితిలో ఉన్నప్పుడు, విడిపించబడుటకు ఎటూ మార్గము లేనప్పుడు, ఇరుకైన మార్గములలో పుటము వేయబడుచున్నప్పుడు మనము దేవుని కొరకు సాక్షిగా నిలుచుచున్నామా, ఆయనను స్తుతించుచున్నామా అని దేవుడు చూచును. మనము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 23వ వచనము నుండి 26వ వచనము వరకు గమనించినట్లయితే, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీయును తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను అని చదువుచున్నాము. అదే స్థితిలో మనము ఉన్నట్లయితే ఏమందుము, ఏంటి ప్రభువా, మేము నీకోసమే కదా ప్రయాస పడుచున్నాము, నీకోసము చేస్తుంటే మమ్ములను ఈ విధముగా చెరసాలలో వేసెదరా అని దుఃఖపడుచు ఆయనపై నేరారోపణ చేయుదుము. అయితే పౌలును సీలయు ఏమి చేసియున్నారు, వారు అన్ని విధములుగా బంధకములతో బంధింపబడి ఉన్నప్పటికీ వారికి దేవుని స్తుతించుటకు అవకాశమున్న నోటితో దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. వారు బంధింపబడిన స్థితిని, వారి యొక్క నిస్సహాయ స్థితిని తలంచుకొనక కేవలము దేవుడిని తమకు అవకాశమున్న రీతిలో స్తుతించుటకు తీర్మానించుకొనిరి. దేవుని మహిమ పరచవలెనని ఎంతటి వాంఛ కలిగి ఉన్నారో చూడుడి. మనమైతే మనకు అన్ని అవయవములు ఉన్నప్పటికీ ఆరాధనలో చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచడానికి మనస్సు రాదు. అందరినీ అనుటలేదు, కాని కొందరిని గూర్చి చెప్పక తప్పదు. ఇక్కడ మనము గమనించవలసిన ఇంకొక కార్యం ఏమనగా, వారు పాటలు పాడి ప్రార్థించుచున్నప్పుడు, దేవుని స్తుతించుచున్నప్పుడు ఖైదీలు వినుచున్నట్లుగా గమనించగలము. అనగా మన జీవితములోనూ సంభవించుచున్న కార్యములకు దడవక మనము సంతోషముతో అన్ని వేళలా దేవుని స్తుతించుచున్నప్పుడు మన చుట్టూ మన వలనే బంధింపబడి ఉన్న జనులు మన సాక్ష్యమును బట్టి దేవుని వైపు ఆకర్షించబడెదరు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనము ఏ విధముగా స్పందించుచున్నాము అనున్నది కూడా ముఖ్యము. ప్రియమైన దేవుని జనమ, మనము ఎన్ని శ్రమలు వచ్చినను మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎవరునూ ఎడబాపలేరు. దీనికై మనం అపోస్తలుడైన పౌలు రోమియలకు రాసిన పత్రిక 35వ వచనము నుండి 37వ వచనము వరకు గమనించినట్లయితే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను,
ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని చదువుచున్నాము. ఎన్ని శ్రమలు కష్టములు వచ్చినను మనము దేవుని స్తుతించుచూ ఉండినచో మనకు ప్రభువు మహిమా కిరీటము ఇచ్చెదరు. మనము ప్రకటన గ్రంథము 3:21 గమనించినట్లయితే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను అని చదువుచున్నాము. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీవు నీ శ్రమల కాలములో ఏ విధముగా స్పందించుచున్నావు? నీ శ్రమలలో దేవుని స్తుతించుచు ప్రభువు ఇచ్చే రాబోవు మహిమకై వేచియున్నావా? లేదా నీ విశ్వాసమును పోగొట్టుకొని కృంగిపోయి శ్రమల నుండి తప్పుకొనవలెనని అనుకొనుచున్నావా? నిర్ణయం నీదే. ప్రభువు వచ్చు దినము వరకు మన విశ్వాసమును కాపాడుకొనుచు ఆయన మహిమా కిరీటము పొందుకునేదముగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.